నమస్తే, వెల్కమ్ టు నైన్ వైబ్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగా దిగడమా, వేరే పార్టీలతో జట్టు కట్టడమా అనేది ఆలోచనలు చేస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు తమ తమ ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్కు ఎంఐఎం షాక్ ఇచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నేరుగా వార్నింగ్లు కూడా ఇచ్చుకున్నారు. మరోవైపు అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. పాత బస్తీ అభివృద్ధిపై ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిందని, ఇతర మౌలిక వసతులు కల్పించకపోవడంపై ప్రశ్నించారు. ఇదిలా ఉండగా నిజామాబాద్లో అసదుద్దీన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాము తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఓవైసీ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చను లేపాయి. దళిత బంధు తరహా ముస్లింలకు ముస్లిం బంధు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, తన ఎంపీ స్థానాన్ని పేర్కొంటూ హైదరాబాద్ లోక్సభ స్థానంలో ప్రజాదరణతో తామే మళ్లీ గెలుస్తామని ఓవైసీ అన్నారు. అయితే పొత్తుపై తమ నిర్ణయాలను ఎన్నికల సమయం సమీపించిన తర్వాత వెల్లడిస్తామని వివరించారు. దీంతో రాజకీయ విశ్లేషకులు ఎంఐఎం తీరుపై చర్చ ప్రారంభించారు. తెలంగాణలో తమ పాత మిత్ర పార్టీ కాంగ్రెస్ పుంజుకోవడంతో ఎంఐఎం అటువైపు చూస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. మరి బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాళ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ నైన్ వైబ్స్.